కొంతమంది ముఖంలో కళ ఉంటుంది, చిరునవ్వు ఉంటుంది, కొంతమంది ముఖంలో ప్రేత కళ. అస్సలు నవ్వరండి, మరి ఎలా పుడతారో ఏ జన్మ పాపమో తెలియదు, కానీ మనిషికి నవ్వడం పెద్ద వరం. ఎప్పుడు ముఖం చిరునవ్వుతూ ఉండాలన్నమాట. దిక్కుమాలిన ముఖాలు అలా బిగుసుకుపోయి కూర్చుంటే ఆ ముఖం చూడకూడదన్నాడండి. మీకు జ్యోతిశాస్త్రంలో బృహస్పతి ఏమన్నాడో తెలిసిన, ప్రొద్దుటే లేవగానే బిగుసుకుపోయి కాష్టంలో ఉండేవాళ్ళ ముఖములు చూస్తే ఆ రోజంతా అపశకునాలు ఎదురవుతాయి, కాబట్టి లేవగానే చిరునవ్వుతూ ఉండేవాళ్ళ ముఖాలు చూసుకోరా అన్నట్ట. అప్పుడు ఒక ఆయన నన్ను అడిగాడు సలహా, అద్దం పెట్టుకోనానని. అసలు నువ్వు అద్దం పెట్టుకోకరా బాబు, నీ మొహం ఎంత దరిద్రంగా ఉంటుంది, కాబట్టి నీ బదులుగా మీ ఆవిడ మొహమైనా ఎదురుకుండా కనబడేలా చేయను ఆయన అని సలహా ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయన తెలియదు, ఆయన నవ్వుతాను అనుకుంటాడు, ఆయన ఇలా పెట్టుకుని అదే నవ్వు అనుకుంటాడు. కాబట్టి మనం నవ్వుతున్నావో లేదో మనకి తెలియదు, కానీ ఎదురుకుండే వాళ్ళకి తెలుస్తుందిగా. సాధ్యమైనంత వరకు నవ్వుతూ ఉన్న ముఖాన్ని చూడాలి. అప్పుడు దానికి ఏమి చెప్పాడు వాళ్ళు బృహస్పతి, మానవులు మీరు, మీ మనస్సులు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు, లేవగానే భార్యకు కోపం ఉండొచ్చు, లేక నీకు కోపం ఉండొచ్చు, ఇవన్నీ మానేసి మీ పడక గది చుట్టూతో మొత్తం నాలుగు గోడలకి భగవంతుని ఫోటోలు పెట్టుకో, చిరునవ్వుతో ఉన్న భగవంతుని చిత్రపటాలు ఛాయాపటాలు పెట్టుకో. అప్పుడు లేవగానే భగవత్ దర్శనం అవుతుంది, అదే కడింది అంటే నీకు ఎంతో ఆనందం ఇస్తుంది అన్నాడు. అందుకని నిజానికి జ్యోతిశాస్త్ర ప్రకారంగా బృహస్పతి సలహా ప్రకారంగా మొత్తం మనం పడుకున్న గది చుట్టూతో భగవంతుని పటాలు ఉండాలట. కాళ్ళ వైపు దేవుడు ఉండొచ్చా అని అడగండి, పటాలు ఎక్కడైనా ఉండొచ్చు, అన్ని వైపులో ఉంటే లేవగానే భగవంతుడు కనపడతాడు, ఆయన లేని చోటు ఎక్కడా. కాబట్టి అవేమి లింగాలును లేకపోతే విగ్రహాలు కావు కదా. అలాగే రేపటి నుంచి మీ బెడ్రూముల్లో అన్ని వైపులా లక్ష్మీనారాయణులు, పార్వతీ పరమేశ్వరులు, వాణి హిరణ్య గర్భులు వీళ్ళందరినీ పెట్టుకోండి. అది ఇది కాకపోతే త్రిమూర్తి ఆత్మకుండా నా పట్టమైనా పెట్టుకోండి, కనీసం లేవగానే మొహం నా మొహం అయినా వస్తుంది అంటే నవ్వుతున్నప్పుడు మళ్ళీ అన్నప్పుడు తీయకండి ఫోటో. ఈ నవ్వు ముఖంతో ఉన్నప్పుడు ఫోటో తీసి ఇంట్లో పెట్టుకు చూస్తే హాయిగా రోజంతా దిగ్విజయం కలుగుతుందనమాట. అందువల్ల ఎప్పుడు కూడా చిరునవ్వుతో ఉండడం ఒక గొప్ప అదృష్టమైన వరం.